హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి నన్ను చాలా రోజుల నుంచి కూడా ఒక అమ్మాయి కింద కామెంట్ సెక్షన్లో అడుగుతుంది, అక్క నాకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావట్లేదు, నా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావాలి అంటే మంత్లీ మంత్లీ కరెక్ట్గా నాకు టైంకి రావాలి అంటే ఏం చేయాలో మీకు తెలిసిన కొన్ని టిప్స్ అనేవి షేర్ చేయండి అక్క అని చెప్పి. సో తనొక్కదాని కోసం మాత్రమే కాదు, దాదాపుగా మన లేడీస్లో చూసుకుంటే 100%లో ఒక 70% లేడీస్ ఇప్పుడు సఫర్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. మాకు పీరియడ్స్ రావట్లేదు, 2 మంత్స్ అయింది నాకు ఇంతవరకు పీరియడ్ రాలేదు, 3 మంత్స్ అయింది ఇంతవరకు రాలేదు, ఇట్లా 2 ఆర్ 3 మంత్స్ లేట్ అవ్వడం వల్ల నేను వెయిట్ అనేది ఎక్కువగా పుట్టాన్ అవుతున్నాను. సో దీన్ని ఎలా అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుందండి. నాకు తెలుసు, ఎందుకంటే పర్సనల్గా నేను అనుభవించాను, నా చుట్టుపక్కల వాళ్ళని నేను చూశాను, మా ఫ్యామిలీలో చూశాను ఈ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్న వాళ్ళని. కొత్తగా మెచ్యూర్ అయిన అమ్మాయిల దగ్గర నుంచి, కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి, ఇంకా మ్యారేజ్ అయిన ఉమెన్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్ ప్రాబ్లం అయింది. అసలు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయని చెప్పి ఇప్పుడు మనం తెలుసుకుందాము. హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల, లేదు అంటే పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల, లేదు అంటే ఐరన్ లోపం వల్ల, లేదంటే చాలామంది బాగా స్ట్రెస్కి గురి అయిపోయి బాగా టెన్షన్ పడుతూ ఉంటారు కదా, సో వాటి వల్ల కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయండి. సో ఇదొక ప్రాబ్లం అనేది ఫస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవి ఎందుకు వస్తాయి అని అంటే మనము అంటే సరిగా డైట్ తీసుకోకపోవడం వల్ల, అంటే మనం తీసుకునే ఫుడ్ టైంకి తినకపోవడం వల్ల, టైంకి సరిగా ఏ ఫుడ్ తీసుకోవాలో అది తీసుకోకుండా ఎక్కువగా జంక్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల, వీటి వల్ల కూడా మనం వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అవుతూ ఉంటాము. సో మనకి ఎప్పుడైతే వెయిట్ గెయిన్ అవుతామో ఆటోమేటిక్గా మనకి పీరియడ్స్ మీద కూడా అది ప్రభావం చూపుతుంది. ఆటోమేటిక్గా పీసీఓఎస్ ప్రాబ్లం పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి వెయిట్ గెయిన్ అయిన వాళ్ళలో స్టార్ట్ అవుతాయి. సో దీనివల్ల కూడా మీకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయి. సో ఇక పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని అయితే మీరు అనుకోవద్దండి, చాలా చిన్న ప్రాబ్లం అది పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లం అనేది. మనకిప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే పీరియడ్స్ రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పే అంటే వాళ్ళు స్కానింగ్ తీసి ఏం చెప్తారంటే, నీకు పీసీఓఎస్ ఉంది పీసీఓడి ఉంది, నువ్వు వెయిట్ అనేది తగ్గాలి అని చెప్పి చెప్తారు. వెయిట్ తగ్గితేనే నీకు పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి అని చెప్పి చెప్తారు. అది 100% కరెక్ట్ అండి. సో దానికోసం అని చెప్పి మీరు డాక్టర్ దగ్గరికి ఏమి వెళ్లాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్గా ఉంటూ దాంతోపాటు మనం ఎవ్రీడే వాకింగ్ కానీ లేదంటే జాగింగ్ కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ ఇలా చేసుకుంటూ ఉంటే మనం ఆటోమేటిక్గా వెయిట్ అనేది తగ్గుతాము. సో వెయిట్ లాస్ ఎప్పుడైతే అవుతామో మనకి ఆ మంత్ నుంచి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లం ఉంటే మనకు వెయిట్ గెయిన్ అవుతాము, దానివల్ల పీరియడ్స్ అనేవి ఆగుతాయి. సో పీరియడ్స్ ఆగడం వల్ల ఉన్న వెయిట్ కంటే కూడా ఇంకా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. సో దానివల్ల 2 మంత్స్కి వచ్చే పీరియడ్ అనేది 3 మంత్స్కి 4 మంత్స్కి కూడా వస్తూ ఉంటుంది. సో వీటన్నింటికి ప్రాబ్లం ఏదైనా కానీ, ఇంకా ఏదన్నా థైరాయిడ్ ఉండి లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లం ఉండి పీరియడ్స్ రాకపోతే ఓకే, కానీ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కానివ్వండి, పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లం వల్ల కానివ్వండి, వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో పీరియడ్స్ సరిగా రాకపోవడం వల్ల కానివ్వండి, మీరు సఫర్ అవుతుంటే దానికి నేను చెప్పే ఈ రెమెడీస్ అనేవి ఖచ్చితంగా మీకు 100% యూజ్ అవుతాయి. ఎందుకు అనంటే నేను ఖచ్చితంగా ఇది నా ఫ్యామిలీలో చాలా మంది మీద నేను ట్రై చేశాను, చాలా మందికి మంచిగా మంత్లీ మంత్లీ నెల నెలకి పీరియడ్స్ అనేవి వస్తున్నాయి ఇవి ఫాలో అయిన తర్వాత. సో అవేంటో నేను మీకు చెప్తాను. ఫస్ట్ మీకు పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి అనంటే ఇక్కడ నేను ఒక సిరప్ చూపిస్తున్నాను చూడండి, చాలా మందికి ఈ సిరప్ అయితే తెలిసే ఉంటుంది, ఇది డెక్స్ ఆరెంజ్ అనమాట. ఈ డెక్స్ ఆరెంజ్ అంటే మనకి ఇది ఒక టానిక్, మనకి రక్తం తక్కువగా ఉన్నప్పుడు మనకి డాక్టర్ సజెస్ట్ చేసే డెక్స్ ఆరెంజ్ అనమాట. చాలా నార్మల్ టానిక్, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇది మా బాబుకు కూడా యూజ్ చేశాను, మా బాబుకు 2 ఇయర్స్ అప్పటి నుంచి కూడా నేను దీన్ని యూజ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఫుడ్లో కరెక్ట్గా ఐరన్ కంటెంట్ ఉండదండి. సో చాలామంది ఇప్పుడు డైట్ అని చెప్పి, జంక్ ఫుడ్స్ అని చెప్పి అలా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోకుండా ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటూ ఉంటున్నారు. కాబట్టి మనకి ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. సో మన లేడీస్లో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లేడీస్లో ఐరన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకుండా ఆగిపోతాయి అన్నమాట. సో దానికి మనకి ఐరన్ చాలా ముఖ్యం. ఇది ప్రతిరోజు
ब्रेकफास्टना नईट डिन्नर तरवा आफ्टरनून लंच तरवा एपड़ना फाइव एम एल फाइव एम एल रेग्युर ऐसा पीरियड्स अने रेग्युर वस्ताई दीन वल्ल सैड एफेक्ट्स उ मन की रक्तम अने मन बॉडी उड़े रक्त हेमोग्लोबिन पर्सेंट अने सो दीन वल्ल मन की पीरियड्स अने रेग्युर वस्ताई खच्चितंगा एवरकैते इर्रेग्युलर पीरियड्स उन्नायो इदी खच्चितंगा तागंडी मीकु वर्क अवुतुंदी इंकोकटि वच्चेसी మాకు ఏదైనా ఫంక్షన్ ఉంది ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలి మేము లేదు అంటే ఏదైనా మా ఇంట్లోనే ఫంక్షన్ ఉంది అని అనుకున్న వాళ్ళకి మాకు టైం కి కరెక్ట్ గా ఇవాల 15వ తారీఖు మనకి ఫంక్షన్ ఉంది అనుకోండి 10వ తారీఖుకి మీకు పీరియడ్ టైం అనుకోండి కరెక్ట్ గా మీకు 10 11 తారీఖుల్లో పీరియడ్ రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎదురు చూసే టైం అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు అప్పటి నుంచి ఈ డెక్స్ ఆరెంజ్ తాగే అలవాటు లేకపోయినా ఆ 1 వీక్ బిఫోర్ నుంచి ఈ టానిక్ తాగడం అనేది స్టార్ట్ చేయండి అప్పుడు డేట్ టైం అప్పుడు ఒక 1 వీక్ ముందు నుంచి తాగడం స్టార్ట్ చేయండి సో దీంతో పాటుగా మీరు నువ్వుల లడ్డు ఉంటుంది కదా నువ్వుల లడ్డుని ప్రతి రోజు ఒక రెండు తినడానికి ట్రై చేయండి మనకి అదేం ఓవర్ హీట్ ఉండదు ఎందుకంటే మనకి నువ్వుల లడ్డులో కాల్షియం ఉంటుందండి సో ఈ కాల్షియం కూడా మనకి కరెక్ట్ గా ఉన్నప్పుడు మనకి పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా వస్తాయి అంతే కాకుండా మరీ ఓవర్ హీట్ ఉండదన్నమాట నువ్వుల లడ్డు అనేది సో కొంచెం మన బాడీకి కొంచెం హీట్ ని కలుగు చేస్తుంది మన బాడీ లో ఉండే హీట్ కంటే కూడా కొంచెం ఈ నువ్వుల వల్ల వేడి వస్తుంది ఈ వేడికి మనకి పీరియడ్ అనేది వచ్చేస్తదన్నమాట ప్రతి రోజు ఇది ఏదైనా కూడా మీరు 1 వీక్ ముందు నుంచి ట్రై చేస్తే మీకు పీరియడ్ డేట్ కి కరెక్ట్ గా పీరియడ్ వస్తుంది ఓకేనా నువ్వుల లడ్డు అనేది రెగ్యులర్ గా ఒక 2 తినడానికి ట్రై చేయండి దీంతో పాటుగా ఒకవేళ నువ్వుల లడ్డు సెట్ అవ్వదు అనుకుంటే ప్రతి రోజు ఉదయం పరగడుపున మీరు బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఒక గిన్నెలో పోయండి ఆ వాటర్ ని అందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వాము అనేది వేయండి ఈ వామును వేసిన తర్వాత మీకు 1 గ్లాస్ వాటర్ 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోండి అందులో తర్వాత మీరు ఇంత కొంచెం టేస్ట్ కి తగ్గట్టుగా బెల్లం అనేది యాడ్ చేసి తర్వాత ఫిల్టర్ చేసుకొని ఆ వాము బెల్లం కలిపిన నీళ్ళు అనేది మీరు 1 వీక్ బిఫోర్ నుంచి తాగండి మీకు పీరియడ్ అనేది కరెక్ట్ గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆ డేట్ కనేది వచ్చేస్తది సో ఇది ఒక టిప్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఉంటుంది కదా జీలకర్రను కూడా సేమ్ ఇలాగే వాటర్ లో 1 గ్లాస్ వాటర్ లో వేసి 1 టేబుల్ స్పూన్ వేసి బాగా మరిగించి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు అందులో బెల్లం మీ టేస్ట్ కి తగ్గట్లుగా కలుపుకొని వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఆ జీరా వాటర్ తాగినా కూడా మీకు పీరియడ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైం కి వస్తుంది అంతే కాకుండా మీరు తీసుకునే ఫుడ్ లో ఖచ్చితంగా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలండి ఎక్కువగా పల్లీలు అంటే పల్లీలు బెల్లం కలిపిన మనం పప్పుండలు అంటూ ఉంటాం కదా సో ఆ పల్లీ ఉండలు రెగ్యులర్ గా తీసుకోవడం రెగ్యులర్ గా ఈ టానిక్ తీసుకోవడం లేదు అంటే మీట్ ఆ మాంసం ఎక్కువగా తినే వాళ్ళు అందులో ఉండే బ్లడ్ ఉంటుంది కదా మటన్ లో సో అది రెగ్యులర్ గా తీసుకోవడం ఇంకా రెగ్యులర్ గా అంటే వీక్లీ కనీసం 3 టైమ్స్ అయినా లేదు నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్స్ అయితే ఎక్కువగా ఆకుకూరలు తినడం ఎక్కువగా వచ్చేసి పాలు తాగడం ఇట్లా మనకి బాడీలో అనేది ఈ విటమిన్స్ మినరల్స్ ఐరన్ కాల్షియం ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే కూడా మనకి పీరియడ్ అనేది రెగ్యులర్ గా వస్తుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ కు గురవకుండా ఉండండి అంటే బాగా ఎక్కువగా ఒత్తిడికి గురవకుండా చక్కగా ఫ్రీగా ఉండండి హ్యాపీగా ఉండండి ఎందుకంటే మనం బాగా స్ట్రెస్ గురైనా కూడా మనకి అది మైండ్ మన పీరియడ్స్ మీద ప్రభావం చూపుతుంది ఖచ్చితంగా చూపుతుందండి 100% మనకి ఆ పీరియడ్ మీద చూపుతుంది ఎందుకంటే మనకి రెగ్యులర్ గా రావట్లేదు ఆ టైం కి వస్తుందో రాదో వస్తుందో రాదో వస్తుందో రాదో అనుకుంటే అది రాదు సో అలా ఎక్కువగా మీరు దాని మీద ఓవర్ థింకింగ్ చేయకుండా హ్యాపీగా ఉండండి ఫ్రీగా ఉండండి మీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆటోమేటిక్ గా మన బాడీ కూడా కరెక్ట్ గా మెయింటైన్ గా ఉంటుందన్నమాట సో దేని గురించి ఓవర్ గా థింకింగ్ చేయొద్దు ఎక్కువగా స్ట్రెస్ కి గురవ్వద్దు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మీకు పీరియడ్ అనేది కరెక్ట్ గా టైం కి రావాలి అనంటే ఈ డెక్స్ ఆరెంజ్ తో పాటు నేను చెప్పిన వాము వాటర్ కాని జీరా వాటర్ కాని లేదంటే నువ్వుల లడ్డు కాని ఇంకా దీంతో పాటు మీరు డైలీ ఇంత బెల్లం ముక్క తిన్నా కూడా మీకు పీరియడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది వీటన్నింటిలో కూడా మీరు నువ్వుల లడ్డు తీసుకున్నా కానివ్వండి లేదు అంటే జీరా వాటర్ వీటన్నింటిలో కూడా మనకి ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల బెల్లం తిన్నా కానివ్వండి వీటన్నింటిలో మనకి ఐరన్ ఉంటుంది సో వాటన్నింటితో పాటు దీంట్లో కూడా మనకి ఐరన్ ఉంటుంది సో అందుకనే చెప్పి నేను ఫస్ట్ ఇది సజెస్ట్ చేస్తున్నాను ఇది ఈ ఖచ్చితంగా కంటిన్యూగా యూజ్ చేస్తే ఎవరైతే రెగ్యులర్ పీరియడ్స్ తోటి బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా రెగ్యులర్ అవుతాయి ఎందుకంటే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు సో ఖచ్చితంగా నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఉంటే
మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఖచ్చితంగా క్యూర్ అయ్యి రెగ్యులర్ గా రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఇంకా బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే వెయిట్ అనేది తగ్గాలండి. సో దీని కోసం మీరు వాకింగ్ చేయండి ఎవ్రీ డే. మనకి 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్ లో మన కోసం మనం ఒక 1 అవర్ కేటాయించుకోవడం వల్ల మనం హెల్దీగా ఉండొచ్చు. ఓకేనా? ఖచ్చితంగా మీకు ఇవన్నీ హెల్ప్ అయినాయి అని చెప్పి అనుకుంటున్నాను. ఇవన్నీ హెల్ప్ అయినాయి అనిపిస్తే నాకు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. చాలా చిన్న చిన్న టిప్స్ ఏనండి, చాలా చిన్న టిప్స్ మీకు. ఇది దీని నేమ్ కూడా మరొకసారి చెప్తాను, డెక్స్ ఆరెంజ్ అండి. ఏ మెడికల్ షాప్లోనైనా దొరుకుతుంది. ఓకేనా? ఇటువంటి చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మీకుండే ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ని 100% క్యూర్ చేసుకొని మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక, నా పేరు సరిత, మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేశారు అంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.